సాధారణంగా మనం ఏ ముఖ్యమైన పనిని తలపెట్టినా దానిని భగవంతుని ప్రార్థనతో ప్రారంభిస్తాం. ఇది దాదాపు ప్రతి సాంప్రదాయంలోనూ ఒక ఆనవాయితీగా ఉన్న విషయమే. కానీ చాలా సందర్భాల్లో అది లాంఛనప్రాయంగానే జరుగుతూ దాని అసలు ప్రాముఖ్యతను కోల్పోతుంది. నిజమైన భావంలో మనం చేసే పనిని ఎన్నడూ భగవంతునికి అర్పించం. ఆ విధమైన దైవస్మరణ వలన మనకెలాంటి ప్రయోజనమూ కలగదు. మనం ఆ భగవంతునితో ఉన్న సంబంధాన్ని అనుక్షణం అనుభూతి చెందడమే ఈ సాంప్రదాయంలోనున్న పరమార్థం. మానవుడు దైవాన్ని ఏ రూపంలో ఆరాధిస్తే ఆయన ఆ రూపంలో సాక్షాత్కరిస్తారు అని భగవద్గీత చెబుతుంది. అయితే కేవలం ఒక్కరంటే ఒక్కరిని మాత్రమే పూజించేవారు నిజమైన ఆరాధకులు. స్వశక్తిపై ఆధారపడని వారు, ఆత్మవిశ్వాసం లేనివారు మాత్రమే ఎక్కువ మందిపై ఆధారపడతారు. ఆరాధన విషయానికి వస్తే సామాన్యంగా ప్రజలు రూపంలోని దైవాన్ని ఆరాధించరు, దానికి బదులుగా కేవలం రూపాన్నే ఆరాధిస్తారు. అందువలన మూలంలో ఉన్న సత్తత్వము లేదా దైవత్వము పూర్తిగా కనుమరుగవుతుంది. మనం చేయవలసింది చేసి మిగిలిన బాధ్యతనంతా సంపూర్ణంగా ఆ భగవంతునిపైనే విడిచిపెట్టేయగలగాలి. సందేహంతో అటూ ఇటూ మరలిపోకుండా ఉండాలి. మీరు ఒక్కరినే అంటిపెట్టుకుని ఉన్నప్పుడు మీ చేతలకు ఆయనే బాధ్యత వహిస్తాడు అంటారు బాబూజీ. ఇలా ఒక్కరినే ఆరాధిస్తూ ప్రార్థించడం గురించి వారు ఒక కథను చెప్పారు. అదేమిటో చూద్దాం. గంగానది ఒడ్డున ఒక పడవవాడు ఉండేవాడు. ఒకరోజు ప్రమాదవశాత్తు అతడి పడవ మునగడానికి సిద్ధంగా ఉంది. వెంటనే రెండు చేతులు పైకెత్తి, "ఓ మహావిష్ణువు, నేను మునిగిపోతున్నానయ్యా, దయచేసి నన్ను రక్షించవయ్యా" అని బిగ్గరగా ఏడ్చాడు. ఆ ప్రభు తన లోకం నుండి భక్తుడి వద్దకు పరుగు పరుగున బయలుదేరాడు. కానీ పడవవాడికి వేచి చూసే ఊపిక లేక, "ఓ శివ, నా ప్రభువా, నేను ప్రమాదంలో ఉన్నాను తండ్రి, నన్ను రక్షించవయ్యా" అని పెద్దగా అరిచాడు. దారిలో ఉన్న విష్ణుమూర్తి, "అతను ఇప్పుడు శివుణ్ణి పిలుస్తున్నాడు" అనుకుంటూ వైకుంఠానికి తిరిగి వెళ్ళిపోయాడు. అప్పటికే పడవ సగం మునిగిపోగా ఆ భక్తుడు సహాయం కోసం వినాయకుణ్ణి గట్టిగా పిలిచాడు. సగం దారిలో ఉన్న శివుడు, "ఓహో, ఇతడికి గణేశుడు కావాలి కాబోలు" అని ఆలోచించి కైలాసానికి తిరిగి వెళ్ళిపోయాడు. పడవ మునిగిపోయింది. పాపం పడవవాడికి ఏ ఒక్క దేవుడి సహాయమూ అందలేదు. ప్రార్థనలో సంయమనం పాటించాలి. ఓరిమ వహిస్తూ ఒక్కరి కోసమే ప్రార్థించాలి. వారి సహాయం కోసమే ఎదురుచూస్తూ వారి మీదే ఆధారపడాలి తప్ప 10 మంది దేవుళ్ళ కోసం ప్రార్థిస్తే ఫలితం ఉండదు. చూశారు కదా, ఒక్కరినే అంటిపెట్టుకుని ఉండే స్థితిలో చేసే ప్రార్థన యొక్క పవిత్రత ప్రబలంగా ఉంటుంది. ప్రార్థించేటప్పుడు వినమ్ర భావం ఉట్టిపడేలా ఒక అనామక భిక్షుకునిలాగా, ఒక నిజమైన సేవకునిలాగా తాను ఆ మహాప్రభువును ఆశ్రయిస్తున్నాను అనే భావనే అతని మనసులో స్థిరంగా ఉండాలి. ధ్యాసను అంతర్ముఖం చేసి తాను పూర్తిగా ఆ మహాత్ముని వైపే మరలాలి. సమస్త స్మరణ ఆ ఏకత్వ స్థితిలో, అంటే ఆ పరతత్వపు స్మరణలో లయం చెంది అది అతని అస్తిత్వపు ప్రతి అణువులోనూ ప్రతిధ్వనించాలి. ఈ స్థితి తనలో వృద్ధి చెందినట్లయితే నా దృష్టిలో అతడిని ప్రార్థన మూర్తీభవించిన వ్యక్తిగా పరిగణించవచ్చు అంటారు బాబూజీ.
అతని ప్రతి ఆలోచన గురువర్యుల ఆలోచనతో సరి సమానంగా ఉంటుంది. ఎన్నడూ భగవత్ సంకల్పానికి విరుద్ధంగా వెళ్ళడు. అతని మనసు సదా గురుదేవుని ఆజ్ఞ వైపే మరలి ఉంటుంది. ఎవరైనా దానిని సాధించి అందులో స్థిరపడిపోతే ఇక అతడు చేయవలసింది ఏముంటుంది? ఇది ప్రతి ఒక్కరికి అత్యంత మేలు చేసే ప్రార్థనా విధానం. ఇదే నిజమైన ఆరాధన అంటారు బాబూజీ.